హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరొక ఎంపీ రాజీనామా చేసి రీసెంట్గా బయటకు వచ్చేసినట్లు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అతను ఎవరో కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అతను ఎంపీగా ఉన్నారు, అతను రాజీనామా చేసేసి ఒక పత్రం కూడా బయటికి రావడం కూడా జరిగింది. సో దీని గురించి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే రీసెంట్గా ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. అంటే దూరంగా ఉంటున్నారనే దాన్ని బలపడడానికి ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సమయంలో అక్కడ ఆయన లేకుండా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఉంటారు కదా. జనరల్గా వస్తే అయ్యో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి, బట్ ఆయన లేకుండా దుబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంటే మెయిన్ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇష్టం లేక ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్న వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సో దాన్ని బలపరుస్తూ ఈరోజు రాజీనామా అంశం కూడా తెర మీదకి వస్తుంది. అయితే ఆయన ముందు నుంచి కూడా వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి లేదా పార్టీలో ప్రజాప్రతినిధులు కూడా అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అలాగే సపోర్ట్ ఇచ్చారు ఆయనకున్న బిజినెస్ల వల్ల, ది సంథింగ్. అయితే 2014 అనుకున్న స్థాయిలో ప్రభుత్వం రాకపోవడం వల్ల ఆయన ఆశించినట్టుగా రాజ్యసభ స్థానం రాలేదు. అప్పట్లో వైసీపీకి తక్కువగా ఎమ్మెల్యేలు వచ్చాయి కాబట్టి విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు. బట్ తర్వాత 2019 కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆ కేటాయించిన సీట్లు బట్టి రాజ్యసభ ఆయనకి ఇచ్చారు. బట్ ఆయన లోక్సభది అడిగారు, ఇవ్వకపోకుండా ఇట్లా ఇచ్చారు. ఆయన మొత్తానికి ఆ నెల్లూరు జిల్లా మొత్తానికి ఇన్ఛార్జ్గా ఏదో చేయడము గట్రా చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీలో Y0 175 అనే కాన్సెప్టు బాగా నానుతున్న సందర్భంలో ఆయన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయమని కూడా అడిగారంట. బట్ ఆయన దానికి ఎందుకో నిరాకరించారు. లోక్సభ అయితే నెల్లూరు లోక్సభ ఇవ్వండి, లేదంటే ఏమొద్దు అన్నట్టుగా కూడా. అంటే దానికి కూడా అధిష్టానం నుంచి సరే గ్రీన్ సిగ్నల్ రాలేదు. రాకపోవడంతో జనరల్గా అంతే కదా, మనం కోరుకున్నది రాకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది, మనస్తాపం చెందారు. సో ఈయన కూడా మనస్తాపం చెందారు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ కోసం బాగా కష్టపడ్డారు, పార్టీని వృద్ధిలోకి తేయడానికి చాలా ఖర్చు పెట్టారు. పార్టీ కార్యకర్తల కోసం అయితేనేమి, పార్టీ అభివృద్ధి కోసం అయితేనేమి చాలా ఇన్వెస్ట్ చేశారు ఆయన. సో అటువంటి వ్యక్తి ఆయన అడిగినా ఇవ్వలేదనే ఉద్దేశంతో మనస్తాపంతో అప్పుడు యాక్చువల్గా అయితే కొంచెం మనం ముందుకెళ్తే 2014 వైసీపీ ప్రభుత్వం రాకుండా టీడీపీ వచ్చినప్పుడే ఆయన అప్పుడు టీడీపీలోకి వెళ్ళి పదవిని ఆశించారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, అంటే అక్కడ వాళ్ళు చెప్పిన వార్తలు, వైసీపీ శ్రేణి చెప్పిన వార్తలు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ముందు పార్టీలోకి రండి, ఆహ్వానిస్తున్నాను, పార్టీ కోసం కష్టపడండి, పనిచేయండి, తర్వాత చూద్దామని చెప్పారంట ఆయన మా ప్రామిస్ చేయకుండా. సరే ఏంటి ఈయన ఇలా అంటున్నారని చెప్పి మళ్ళీ వైసీపీలోనే కంటిన్యూ అవుతూ మొత్తానికి 2019 ఎంపీ స్థానం తీసుకున్నారు. సో అక్కడ ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇంకా లాభం లేదు. బట్ ఆయన మంచి వర్త్ఫుల్ క్యాండిడేటే, కానీ వైసీపీ ఎప్పుడు ఎలాగైతే మొండి చేయి చూపించిందో ఇంకా కష్టము, మనుగడ కూడా కష్టం. మరోవైపు ఆయననే కాదు, వైసీపీని చాలామంది కూడా జంపు చేయాలని ఉంటున్నారు కదా. ఎమ్మెల్యేలు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, ఎంపీలు అయితే మనసులో ఉంది రేపు ఈ మంత్ ఎండింగ్కి, రేపు March 1 ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక చాలామంది వరకు కూడా రాజీనామా చేస్తారని వచ్చా, మేబీ రాజీనామా చేయొచ్చు లేదా సైలెంట్గా ఉండిపోవచ్చు. ఇంకొంతమంది టికెట్ అయిపోయినా పర్వాలేదు రా, మేము పోటీ చేయము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ మీమాంసలో ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు. బట్ ముందుగా కొంతమంది అరే ఏమైనా అవకాశం వస్తుందా ఏమో అన్నట్టుగా చూస్తున్నారు. చూద్దాం మరి వేమిరెడ్డి గారికి అయితే ఆ నెల్లూరులో ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది కాదనట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ షఫుల్ చేస్తూ నెల్లూరు జిల్లా వాళ్ళకి నర్సాపేట జిల్లా వాళ్ళకి కడప జిల్లా వాళ్ళకి కృష్ణా జిల్లా అట్లా షఫుల్ చేస్తున్నారు, రాయలసీమకి, ఆంధ్రాకి, కోస్తాంధ్రాకి గట్రా. సో ఇట్లా షఫుల్ చేయడం వల్ల కూడా చాలామంది అరే మన లోకల్గా మనకి ఇక్కడ బలం, ఇంకో దగ్గరికి వెళ్తే బలం ఉంటుంది ఉండకపోతుంది అని భయం కూడా ఉంటుంది కదా. పూర్తి స్థాయిలో అందరినీ కన్విన్స్ చేయలేరు కదా. ఇప్పుడు నిన్నటికి మొన్న ఒక న్యూస్ చూసారో లేదో, విజయనగరం అనే జిల్లాలో ఆయన వైసీపీ ఆయన పేరు కోలగట్ల వీరభద్రస్వామి గారు, ఆయన అనుచరులందరూ కూడా టీడీపీలోకి వెళ్ళి చేరారు. ఆయనకి రిక్వెస్ట్ చేసుకున్నారట, సార్ మీరు వైసీపీ పరిస్థితి బాగాలేదు, మీరు టీడీపీలోకి వచ్చాను మేము కూడా వస్తాము.
మరి ఆయన వెళ్ళలేదు, లేదు వైసీపీలోనే ఉంటానని చెప్పడంతో ఆ కింద ఉన్న అనుచరులు మెయిన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ అందరూ కూడా వెళ్ళి అశోక్ గజేంద్రరాజు గారి సమక్షంలో టీడీపీలో చేరారు. సో కార్యకర్తల నుంచి కూడా కొంత ప్రెజర్ ఉంటుంది. అలా ప్రెజర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే నాయకుడు ఏం చేయలేడు. సో ఖచ్చితంగా ప్రజలు, ఓటర్లు, అలాగే ముఖ్యంగా ఉండే ఆయన చుట్టూ ఉండే అనుయాయులు, కార్యకర్తలు వాళ్ళ అభిరుచికి అనుగుణంగా నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే ఏమవుతుందంటే పార్టీ మనుగడ పక్కన పెడితే ముందు ఆయన రాజకీయ మనుగడ ఉండదు. ఇప్పుడు ఇంత కష్టపడేది జనరల్గా ఎవరైనా స్వార్థంగా ఆలోచించేది ఏంటంటే నాకు తెలిసి పార్టీ పోయినా పర్వాలేదు, పార్టీ ప్రభుత్వం రాకపోయినా పర్వాలేదు, కానీ నా సీటు వరకు నేను గెలవాలని అనుకుంటాడు ఎవడైనా. అవునా కదా, సీటు గెలి అదే ఆయన ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిస్తే అవసరమైతే అందులో కంటిన్యూ అవుతాడు, లేదా ఎలాగూ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉండే కాబట్టి జబ్బు జిల్లాలో అవుతాడు. సో ఎవరు అలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వేమిరెడ్డి గారి విషయంలో కూడా ముందు ఆల్రెడీ టీడీపీతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏముంది, ఆబ్వియస్లీ వైసీపీలో ఆయన కెరీర్, ఆయన పొలిటికల్ కెరీర్ టీడీపీ పార్టీ నుంచి స్టార్ట్ అయిందా? అది అంత డీప్గా నాకు ఐడియా లేదండి. బట్ ఆయన వైసీపీ ఐఎం నుంచి కూడా ఎక్కువగా వింటాను, 2014 నుంచి ఎక్కువగా వింటున్నాను నేను, అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను సార్. అలాగే కృష్ణదేవరాయలు కూడా రీసెంట్ ఆయన కూడా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. మళ్ళీ ఆయన కూడా జగన్ గారి సమక్షంలో మళ్ళీ కలవబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే వచ్చింది. అది అంటే ఇప్పుడు ముందు ఎలా ఉంటుందంటే మాకు సీట్ ఇస్తారా, ఎవరా షఫుల్ అవుతారా, జంప్ అవుతుందా, ఇక్కడ అక్కడ కలిపిస్తారా, అక్కడ ఎక్కడో కలిపిస్తారా అన్నట్టు ఉద్దేశంలో ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీకి వెళ్దామా, ఏ పార్టీ షిఫ్ట్ అవుదామని చూస్తారు. సో ఇట్లా జర్క్ ఇచ్చినప్పుడు, జలక్ ఇచ్చినప్పుడు సరే మళ్ళీ అధిష్టానం దిగు రాకపోతుందా, మళ్ళీ మనకు అవకాశం ఇవ్వకపోతుందా అన్నట్టే ఆలోచిస్తారు. అలాగ ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఇన్ కేసు ఇంకోలా కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ ఏదైతే వేరే పార్టీకి వెళ్దామనుకుంటున్నారో ఆ పార్టీలు కూడా హ్యాండ్ ఇచ్చారనుకోండి అవతల వ్యక్తిని, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, లేదా రాజకీయాలను తప్పుకోవాలి. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందో చెప్పలేం, ఓట్లు చీలిపోతే గెలుస్తారు లేదో చెప్పలేం. సో గెలుపు మరలా పాత దాంట్లో వెళ్ళిపోతే, ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా అదే పని చేశారు మంగళగిరి ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన, ఇట్లా ఉంది అలా ఉంది అని చెప్పి మా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే ఉన్నారు, చెప్పలే ఎవరు అంటే. టీడీపీ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఏమో, అందుకే ముందే ఇట్లాంటి రెబల్స్ వస్తారు లేదంటే ఇక్కడ రెబల్స్ వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు ముందే ఒక తెలుగు మా స్టేట్మెంట్ ఇచ్చారు నా బాబు గారు. మ్యాక్సిమం మేము వేరే పార్టీ వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు, మేము తీసుకోవాలనుకోవట్లేదు, మరీ పార్టీకి డిమాండ్ చేసి అక్కడ ఆ వ్యక్తి క్యాండి బలంగా ఉంటే చెప్పలేము, అలాగని మేము కుటుంబానికి ఒకరినే ఇస్తామన్నట్టు కూడా ఒక చిన్న హింట్ వదిలేదు. అంటే అలా అంటే కొద్దిగా రెబల్స్ తగ్గుతారు కదా, వచ్చి డిసప్పాయింట్ అయ్యి రెబల్ అయిపోయే కన్నా, లేదా ఇందులో ఉంటూ రెబల్ అయ్యే కన్నా ముందుగా ఇలా చెప్పడం వల్ల ఈయనకి ఉద్దేశం ఉంది, ఇప్పుడు అప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది పార్టీ మారుతాడా లేదని. మారిపోయాడు అనుకోండి ఆబ్వియస్లీ వాడిష్టం. ఇంకా వైసీపీలో కూడా మ్యాక్సిమం టీడీపీ జనసేన మీద అన్ని విమర్శలు అన్ని భారీ స్థాయిలో బురద జల్లడం చేశారు కాబట్టి ఇప్పుడు టీడీపీకి ఏ మొహం పెట్టుకుని వెళ్తారు, వెళ్ళలేరుగా. అందుకు వీళ్ళకి ఆప్షన్ ఏంటో కాంగ్రెస్ ఒకటే కనిపిస్తుంది షర్మిల గారి నాయకత్వంలో. అయితే షర్మిల గారి నాయకత్వంలోకి వెళ్తున్నారు, లేదా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఇంకొంతమంది అయితే ఎట్లాగో ఓడిపోతాం, ఎందుకులేరా బాబు, మనం మన మన పని మనం చేసుకుంటూ చాలు, మన బిజినెస్ మనం చేసుకుంటూ చాలు అన్నట్టుగా ఉన్నారు. సో చూద్దాం వేమిరెడ్డి గారు విషయం ఎంతవరకు. బట్ వేమిరెడ్డి గారు మంచి ఇండస్ట్రియలిస్టు, ఆయన పార్టీ కోసం కూడా చాలా వెచ్చించారు కాబట్టి అటువంటి వ్యక్తులు పార్టీ వ్యక్తుల్ని పార్టీ వదులుకోకూడదు, ఎందుకంటే రేపు ఫండింగ్, రేపు విషయంలో ఆ పార్టీకి సపోర్టు అన్నీ ఉండాలి కాబట్టి.